హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గాయత్రి స్మార్ట్ వరల్డ్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి రెసిపీతో వచ్చేసానండి. నాటికోడి కూర, అదేవిధంగా రాగి సంగటి అండి. టేస్ట్ చాలా బాగుంటుంది, మీకు కూడా ఈ రెసిపీ అనేది ఖచ్చితంగా నచ్చుతుందండి. నాటికోడి కూర అయితే తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ముక్కు కూడా చాలా మెత్తగా ఉంటుందండి, గట్టిగా అనేది ఉండదు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ నేను 1 కిలో వరకు తీసుకున్నానండి నాటుకోడి కూరని. ఇప్పుడు ఈ కూరని మనం మ్యారినేట్ చేసుకోవాలండి. ముక్కలకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి, అలాగే చిటికెడు పసుపు, కారం 1 టేబుల్ స్పూన్ వరకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇవన్నీ వేసి ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. మసాలా పౌడర్ అండి, ఈ కూరకి మెయిన్ ఇదేనండి టేస్ట్ ఇచ్చేది. ఈ మసాలా పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూపించబోతున్నాను. ముందుగా కడాయి పెట్టుకొని అందులో 1-2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలండి. అందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 5-6 ఎండుమిర్చి, 3 ఏలకులు, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క అండి. ఇవన్నీ వేసి మనం దోరగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ వరకు గసగసాలండి. ఇవన్నీ కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని మనం పౌడర్లా చేసుకోవాలి. ఈ 1 మసాలా చాలండి, మనకి కూరకి అనేది మంచి టేస్ట్ ఇస్తుంది. మనం వేరే ఇంకే మసాలా వాడక్కర్లేదు, చాలా టేస్టీగా ఉంటుందండి. 1 మసాలా వేసుకుంటే చాలు. ఇక్కడ నేను 1 కిలో చికెన్కి 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నానండి, అలాగే 3 మీడియం సైజ్ టమాటాలు. వాటిని చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక అందులో ఉల్లిపాయ ముక్కలు అనేవి వేసుకోవాలండి. మరి నేను ఇక్కడ కుక్కర్ అనేది యూస్ చేస్తున్నాను. మనం మామూలుగా కడాయిలో అయినా కూడా ఈ కూర వండుకోవచ్చు. కుక్కర్లో వండినా కూడా టేస్ట్ అనేది ఏమాత్రం తగ్గదండి, సేమ్ అదే టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇలా ఉల్లిపాయలు మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా మనకి మెత్తగా అయ్యే వరకు మనం ఈ ముక్కలు ఉడికించుకోవాలండి. ఇలా టమాటా ముక్కలు కూడా మగ్గిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, అది వేసుకోవాలి. ఈ చికెన్ ముక్కలు వేసాక ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. ఇలా ఒకసారి బాగా కలిపి పైన మూత పెట్టుకోవాలి. మన కుక్కర్ మూత అయితే పైన విజిల్ తీసేసి మనం మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇలా మనకి వాటర్ అనేది మనకి చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇలా బయటకు వచ్చేస్తుంది కదా, అప్పటి వరకు ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసుకుని పెట్టుకున్నాం కదండి మసాలా పౌడర్, అది వేసుకోవాలి. మసాలా పౌడర్ వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలండి కూర అనేది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కూరకి సరిపడా ఉప్పు, అదేవిధంగా కారం అనేది వేసుకోవాలి. మనం ముందుగానే మనం ముక్కల్లో వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలండి. ఇలా ఉప్పు కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనకి ముక్కలకి సరిపడా వాటర్ అనేది వేసుకోవాలండి. నేను ఇక్కడ 1 గ్లాస్ వరకు వేస్తున్నాను వాటర్ అనేది. వాటర్ వేసాక ఒకసారి బాగా కలుపుకొని మనం కుక్కర్ మూత అనేది పెట్టుకోవాలండి. మనం 4 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వస్తే సరిపోతుందండి, మనకి కూర అనేది రెడీ అయిపోతుంది. ఇలా 4 విజిల్స్ అయిపోయాక మనం మూత తీస్తే మనకి కూర అనేది ఇలా ఉంటుందండి, నూనెంతా పైకి తేలుతూ మనకి కూర ఇంకా రెడీ అయిపోయినట్టే. ఇంకా మనం ఇందులో కొత్తిమీర వేసుకొని మనం కూర అనేది సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. కూర చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది కూర అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ కూర మనకి రైస్, చపాతీ, అదేవిధంగా బిర్యానీ దేంట్లోకైనా చాలా బాగుంటుందండి, మంచి కాంబినేషన్ కూర.
ఇప్పుడు రాగి సంగటి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. ఇక్కడ నేను ఒక చిన్న గ్లాసు వరకు తీసుకున్నాను రైస్ అనేది. ఒకసారి బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఇప్పుడు అందులో ఒక 4 గ్లాసుల వరకు వాటర్ తీసుకోవాలండి. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుంటున్నామో దానికి 4 వింతలు వాటర్ తీసుకొని మనం బియ్యాన్ని అనేది ఉడికించుకోవాలి. ఇలా మనకి అన్నం అనేది ఇలా పట్టుకోగానే మెత్తగా ఇన్ చూసారా, అలా అప్పుడు వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసాక బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో రాగి పిండి వేసుకోవాలి. మనం బియ్యం అనేది ఏ గ్లాస్తో తీసుకుంటున్నామో అదే గ్లాస్తో సగానికి రాగి పిండి అనేది తీసుకోవాలి. నేను ఇక్కడ ఈ గ్లాస్తో బియ్యం తీసుకుంటున్నాను కాబట్టి ఆ గ్లాస్కి సగానికి రాగి పిండి అనేది తీసుకుంటున్నాను. ఇలా చూపించిన విధంగా రాగి పిండి అనేది పైన వేసుకోవాలండి. వేసి ఒక 4 నిమిషాల పాటు అలా ఉంచేసేయాలి, కదపకూడదు. ఇలా 4 నిమిషాల తర్వాత మనం ఇలా చూపించిన విధంగా కలుపుకోవాలండి. ఇలా ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి పిండి. మనకి అదేవిధంగా అన్నం బాగా కలిసేలా కలుపుకోవాలండి. అంతే మనకి రాగి సంగటి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రాగి సంగటి అనేది కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ముద్దల్లా చేసుకోవాలండి. చేతికి అంటినట్టయితే కొంచెం చేతికి తడి చేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా అంతా ఒకసారి బాగా కలిపిన తర్వాత అప్పుడు మనం ముద్దల్లా చేసుకోవాలండి. ఇలా చూపించిన విధంగా మనకి నచ్చిన సైజులో మన రాగి ముద్దలు అనేవి చేసుకోవచ్చు. అంతేనండి, రాగి సంగటి అనేది రెడీ అయిపోయింది. వేడివేడిగా నాటికోడి పులుసు, అదేవిధంగా రాగి సంగటి అండి. టేస్ట్ నిజంగా చాలా అంటే చాలా బాగుందండి. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.